నియోజకవర్గంలోని రైతాంగం అంతా అనేక రకాలుగా కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బంది పడతా ఉంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మధ్య దళారీల కమ్మి రైతాంగం అంతా నష్టపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు, ఇప్పటి వరకు బారదాలు లేదు, కాంటాలు లేవు, అక్కడ వ్యవస్థనే ఏర్పాటు చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు 7 గంటలే కరెంట్ వచ్చి అనేక రకాలుగా పొలాలు ఎండిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది. తక్షణమే మరి కరెంటును పునరుద్ధరించి రైతాంగాన్ని ఆదుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది.